తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒంటరి నక్షత్రం నవలా వాల్యూమ్ టూ రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు తన సొంత ఊర్లోనే శివ ప్రోగ్రాం ఏర్పాటవుతుంది అక్కడ అతనికి సన్మానం భారీగా జరుపుతారు తర్వాత తనని విమర్శించడానికి వచ్చిన పండితుల్ని కూడా శివ తన మధురమైన కంఠంతో భక్తి గీతాలను త్యాగరాజ కృతులను ఆలపించి వాళ్ళను సమ్మోహితులను చేస్తాడు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత రత్న శివాను ఒకచోటికి పిలుచుకొని వెళ్తుంది అక్కడ చాలా దీనావస్థలో ఉన్న తండ్రిని చూస్తాడు తన మామయ్య తనకు చేసిన మోసం తన తండ్రికి చేసిన మోసం గురించి తెలుసుకుంటాడు ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం శివా కళ్ళు చింత నిప్పుల్లా కనకనలాడుతున్నట్టుగా చూస్తున్నాయి ఆవేశంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అతని కంఠం దగ్గర నరం అదురుతోంది ఎన్నడూ బిగ్గరగా మాట్లాడని అతని కంఠం చించుకున్నట్టుగా అరుస్తున్నాడు మావయ్య చాలో ఇక చాలో ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఘనకార్యం అంతా బయటపడింది నీ తీపి తీపి మాటలతో మాయ చేసి నన్ను బుట్టలో వేసుకున్నావు నాన్నకి డబ్బు పంపిస్తున్నానని ఆయన కాశీలో ఉన్నాడని అన్నావు నేను అడగకుండానే ఆయన ఉత్తరాలు రాశాడని ఏకరువు పెట్టి ఆ మనిషికి నా మీద ప్రేమ లేకుండా నా డబ్బుకి ఆశపడుతున్నాడని నా మనసులో రోత పుట్టేలా చేశావు నువ్వు చెప్పినప్పుడల్లా ఎందుకు పంపాలి అని నేను అనుకోకుండా అడిగినంత చెక్కుల మీద సంతకం పెట్టి ఇచ్చాను అతని కంఠం ఆవేశం తగ్గి దుఃఖంతో కంపించింది పోని నా దగ్గర డబ్బు గుంజితే గుంజావు అందులో కనీసం నూరో వంతైనా ఆయనకు పంపి ఉంటే ఆయనకి కనీసం ఆకలి బాధ అయినా లేకుండా చేసి ఉంటే నిన్ను క్షమించేవాడిని నువ్వు డబ్బుకి గడ్డి తిన్నావులే అని సరిపెట్టుకునేవాడిని ఒక్క పైసా పంపలేదు చిచి ఎందుకు నా ఈ సంపాదన కన్న తండ్రికి కటిక దరిద్రంతో గుడిలో ఎవరో దయతలిచి పెడితేనే తినే ప్రసాదం వారు మర్చిపోతే ఇక పస్తే నేనేమో ఇక్కడ స్టేజీ ఎక్కి ఊరి వారిని ఉద్ధరించడానికి విరాళాలు ఇవ్వటం శివాకంఠం వృద్ధం అక్కడ ఒక ప్రక్క ప్రవీణ్ మరోపక్క లక్ష్మిని ఎత్తుకొని సౌందర్య నిలబడి ఉన్నారు శివ ఊరి నుంచి వస్తూనే చక్రధరాన్ని పిలిచాడో ఆయనకి శివ రాజన్నపాలెం వెళ్లటం తెలియదు కుర్తాళంలో ఆరోగ్య స్నానాలు చేసి మెడ్రాస్లో గుర్రపు పంద్యాలు చూసి ఈ రోజు ఉదయమే ప్లేన్ దిగి వచ్చాడో శివ కారు దిగి ఇంట్లోకి రాగానే మామయ్యా అని కేక పెట్టాడో పొందూరు సిల్కు పంచె లాల్చి జెరీ అంచు ఉత్తరీయం ధరించి బయటకు వెళ్ళటానికి సిద్ధమవుతూ పెర్ఫ్యూమ్ వేసుకుంటున్న ఆయన ఏమిటి అంటూ వచ్చాడో ఆయన బయటికి పని మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా పిలిచి మాట్లాడిస్తే మహా చిరాకు వస్తుంది మావయ్య నాన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారు శివ అడిగాడో ఎక్కడేమిటి కాశీలో ఆయన బయటికి వెళ్ళిపోయే తొందరలో ఉండడం వల్ల ముఖం అంతగా గమనించలేదు ఉత్తరాలు ఏమైనా వచ్చాయా ఇందాకే టపాలో చూశాను నాలుగు వేలు అర్జెంటుగా పంపమని చాలా అవసరమని వ్రాసాడు ఆయనకి డబ్బు అవసరం వస్తేనేగా నువ్వు గుర్తుకు వచ్చేది ఎక్కడా ఉత్తరం ఇక్కడ పట్రా శివాకి ఆయనను చూస్తుంటే అసహ్యం వేస్తోంది మనుషులు ఇంత సులభంగా ఇంత నిలువున ఎలా అబద్ధం ఆడగలరు ఉత్తరమా ఎక్కడో పెట్టానురా రా శివా చూసిస్తాను ఈ రోజే డబ్బు పంపడం మంచిదేమో ఉత్తరం ఇలా పట్రా బిగ్గరగా అన్నాడు శివ అప్పుడు కానీ వెళ్ళిపోబోతున్న చక్రధరం వెనక్కి తిరిగి చూడలేదు ఏమిటా గొంతు ఆ మాట్లాడే ధోరణి ఏమిటి ఆయన తిరిగి చూసే లోపలే శివ ఆయన దగ్గరికి ఉరికి వచ్చినట్టుగా వచ్చాడు ఆయన చెంప మీద ఈడ్చి కొట్టాడు ఆయన కంఠం దొరకబుచ్చుకొని నా అన్న కాశీలో ఉన్నాడా ఇప్పుడే నీ ఆత్మని అక్కడికి పంపిస్తాను వెతికి పట్టుకు వస్తుంది యూ రాస్కెల్ చీట్ ఇంత మోసమా నాన్న రాజన్నపాలెంలో దేవుడి గుడిలో అనారోగ్యంతో దరిద్రంతో పడి ఉంటే శివ చక్రధరాన్ని ఎడాపిడా బాద్తుంటే ఆ చప్పుడుకి కేకలకి భువనేశ్వరి మధు వేణు పరిగెత్తుకు వచ్చారో ఫోన్లో మాట్లాడుతున్న ప్రవీణ్ కొత్త చీరలు రాగా వాటి జరి అంచులు తను చెప్పినంత బాగా ఉన్నాయో లేవో పరీక్ష చేస్తున్న సౌందర్య కూడా పరుగున వచ్చారు అప్పటికే అయ్యయ్యో చంపేస్తున్నాడురా నాయనో ఇదేమిట్రా దేవుడో అంటూ భువనేశ్వరి లబలబలాడుతూ చేతులు తిప్పుతూ పెద్దగా ఎడవసాగింది వేణు గోపి అడ్డుపడి శివా చేతుల్లోంచి బలవంతంగా తండ్రిని విడిపించి యువతలకి లాగి దూరంగా నిలబెట్టి ఆయన చుట్టూ చేతులు వేసి రక్షించుకుని నిలబడకపోయినట్టయితే ఆ క్షణంలో చక్రధరం ప్రాణాలు పోయి ఉండేవి శివ ఇలా తిట్టేంతవరకు చక్రధరం శివా దగ్గర అతనికి డబ్బు పంపాలని తీసుకుంటున్నాడని అంతవరకు సౌందర్యకి గానీ ప్రవీణ్కి గానీ తెలియదు శివ పర్సనల్గా డబ్బు డ్రా చేస్తున్నాడని అది ఏమవుతోందో తెలియటం లేదని ప్రవీణ్ సౌందర్య దగ్గర అంటూనే ఉన్నాడు సౌందర్య ఆ డబ్బు విషయం తనకేమీ తెలియదని అంటే ప్రవీణ్ నమ్మలేదు ఎంతో జాగ్రత్తగా ఉండే తనకంట్లోనే చక్రధరం ఇలా కారం కొట్టి డబ్బు మాయం చేయటం విని ప్రవీణ్ ఆశ్చర్యపోయాడు సౌందర్య కూడా విస్తుపోతోంది ఇటు ఫోటోల పేరిట బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర నుంచి డబ్బు గుంజుతున్నాడు అటు శివాని తండ్రి పేరిట సెంటిమెంట్ జత చేసి డబ్బు పిండుకుంటున్నాడు ఎంత చతుర్లు వీళ్ళు శివ చక్రధరాన్ని అలా నిర్భయంగా తిట్టడం మెడపెట్టి గెంటడం సౌందర్యకి ఇంకా ఆశ్చర్యం వేస్తోంది అతనిలో ఆగ్రహ వేశాలు ఉప్పొంగిరాగా చూడటం ఇదే ప్రథమం ఎదుటివారు చెప్పిన ప్రతి మాటని చిరునవ్వుతో వినేసి తల ఊపే శివా కాదు ఇతను దెబ్బతిన్న పులిలా ఉన్నాడో బ్రద్దలవుతున్న పర్వతంలా కుతకుతలాడుతున్నాడో కాస్త శబ్దం అయితే ఉరికి మీద పడి ప్రాణం పెకిలించే శివంగిలా ఉన్నాడో మధు కోపంగా అన్నాడు మా నాన్న ఏదో చేశాడే అనుకో నువ్వు సంజాయిషి అడగాలి మమ్మల్ని పిలిచి చెప్పాలి అంతేగాని చిన్న పెద్ద లేకుండా పట్టుకుని కొడతావా కొట్టడమా నరికి పాతరేస్తాను కీలు కీలు విరిచి గద్దలకి ఎగిరేస్తాను అప్పుడు తెలుస్తుంది నా బాధ అంటే ఏమిటో చక్రధరం వేణు మధుళ్ల మధ్య బందీ అయ్యి అరుస్తున్నాడు ఒరే నన్ను ఇంత అవమానం చేస్తావురా దీనికి నువ్వు ఫలితం అనుభవిస్తావు నిన్ను చావుదెబ్బ కొట్టకుండా నేను ఊరుకుంటాననుకున్నావా చక్రధరం పగబడితే తాచుపాములా కాటేసేంతవరకు నిద్రపోడు ఒరే శివా నీ బ్రతుకు నా చేతిలో ఉందిరా నీ కండ నేను అనుస్తాను పెద్ద మొనగాడివి అయిపోయినట్టు విరవీగుతున్నావా నీ కాళ్ల క్రింద భూమి లాగుతాను జాగ్రత్త పోటుగాడివి అయ్యావని ఎగురుతున్నావా నీ రెక్కలు కత్తిరిస్తాను ఈ చక్రధనం తనని మాట అన్న వాడినే చేస్తాడు చేయి చేసుకున్న వాడిని బ్రతకనిస్తాననుకున్నావా వెర్రి వెదవా నేను అనేవాడిని లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివిరా ఏడ్సావు పో గెటౌట్ నా కళ్ళ ముందు ఇంకో నిమిషం ఉన్నావా చంపేస్తాను శివ ఉరికి వచ్చాడు చక్రధరం ఏదో అనుభూతుంటే మధు వేణు ఆయనని ఈడ్చుకుపోయారు భువనేశ్వరి ఏడుస్తూ సౌందర్య వైపు తిరిగి మెటికలు విరుస్తూ ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా నువ్వు ఒక్కదానివే ఉండి నీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఉంచుకో కులుకు అనేసి ఏడుస్తూ ఈ ఇంటికి నాకు రుణం ఇలా తిరిగిపోతుంది అనుకోలేదురా దేవుడా అంటూ చక్రధరం వెనుక వెళ్ళిపోయింది శివ ఆయాసంతో అక్కడ ఉన్న కుర్చీలో కూలబడ్డాడు ప్రవీణ్ ఇలా రా చేయి చాచి పిలిచాడు ప్రవీణ్ దగ్గరగా వచ్చాడు శివ అతని చేయి అందుకుని అతని వైపు స్నేహపూర్వకంగా చూస్తూ ప్రవీణ్ వాళ్ళు నా వాళ్ళు అనుకుని ఇన్నాళ్ళు నమ్మాను వాళ్ళు కిరాతకులు నన్ను మోసం చేశారు మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం మీరే చెప్పండి వాళ్ళు మోసగాళ్ళని తెలిసిన తర్వాత నేను ఊరుకోగలనా నేను చేసిన పని తప్పంటారా అన్నాడు ప్రవీణ్ కాదు అన్నట్టు తల తిప్పాడు ప్రవీణ్ అయితే శివ వైపే నిశ్చలంగా చూస్తున్నాడు కానీ సౌందర్య అక్కడ నిలబడలేకపోయింది ముఖం పాలిపోగా చప్పున అక్కడి నుంచి పని ఉన్నట్టే వెళ్ళిపోయింది ప్రవీణ్ డాడీని రత్న రేపు ఇక్కడికి తీసుకువస్తుంది పైన గెస్ట్ రూమ్ ఉంది అది సిద్ధం చేయండి ఒక నర్స్ కావాలి ఏర్పాట్లు చేయండి అన్నాడు ప్రవీణ్ శివ చేతిని మెల్లగా వదిలించేసుకున్నాడు శివ కంఠంలో ప్రతిధ్వనిస్తున్న స్నేహభావం నమ్మిక ఆ దగ్గరితనం అతను కూడా భరించలేకపోతున్నాడు ఇంకా కొంచెంసేపు అక్కడ ఉంటే శివ చురుకైన మనసు తను వేసుకున్న నిజాయితీ అనే బురకాని ఎక్కడ చీల్చి వేస్తుందానని భయం వేసింది సాయంత్రం అయింది శివ దగ్గరుండి తండ్రి కోసం గది సర్దాడు సౌందర్య తలపోటుగా ఉందని పడుకుంది శివ లక్ష్మిని ఎత్తుకుని తాతయ్య వస్తున్నాడు అని చెప్పాడు తాతయ్య చచ్చిపోయాడుగా అంది లక్ష్మి ఛీ అలా అనకూడదు ఈ తాతయ్య వేరు అన్నాడు సౌందర్య గదిలో టెలిఫోన్ మోగింది సౌందర్య తీసింది అవతల నుంచి మధు గొంతు వినిపించింది మీ ఆయన మమ్మల్ని మోసం చేశాడని ఇంట్లోంచి తరిమేశాడు నీ మోసం గురించి తెలిస్తే ఏం చేస్తాడో నాకు సాయంత్రానికి యాభై వేలు కావాలి నా దగ్గర లేవు వెంటనే అంది సౌందర్య మధు కాస్త ఆగి అన్నాడు క్యాష్ తీసుకురానవసరం లేదు నగలు అయినా చాలు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు హోటల్ డ్రీమ్ ల్యాండ్లో కలుస్తాను అని పెట్టేశాడు సాయంత్రం అయింది శివాకి టెలిగ్రామ్ వచ్చింది రత్న ఇచ్చింది ఫాదర్ ఎక్స్పైర్డ్ శివ ఆ టెలిగ్రామ్ చూడగానే కూలబడిపోయాడు అరగంటలో అతను ప్రయాణం అయి వెళ్ళిపోయాడు సౌందర్యని రమ్మంటే ఒంట్లో బాగాలేదు రాను అంది అతను బలవంతం చేయలేదు శివ వెళ్ళిన పది నిమిషాలకే సౌందర్య నగలు తీసుకుని హోటల్ డ్రీమ్ల్యాండ్కి వెళ్ళింది మధుకి నగలు ఇస్తుంటే సౌందర్య ప్రాణం వసూరు ఆ నెక్లెస్ చేతుల గాజులు జూకాలు ఆ సెట్ తనకి ఎంతో ఇష్టమైంది ఈ బాధ నుంచి తను తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం శివాకి వీలైనంత త్వరగా విడాకులు ఇచ్చి ప్రవీణ్ణి పెళ్లి చేసుకోవాలి అంతవరకు ఈ నరకం తప్పదు ఒకసారి ప్రవీణ్ణి మధు ఇలా డబ్బుకి తనని వేధిస్తున్నాడని చెబితే ఇవ్వకు అన్నాడు అతని ఫోటోలు బయట పెడతాడేమో అంటే అయితే ఇవ్వు మరి అనేసాడు అతను సౌందర్యాన్ని రక్షించడానికి ప్రయత్నం ఏమీ చేయలేదు అది సౌందర్య తలనొప్పి అన్నట్లు వదిలేశాడు అతని ధోరణికి సౌందర్యకి కోపం వచ్చిన మాట నిజమే అయినా నిగ్రహించుకొని తన మనసును తానే సరిపెట్టుకుంది బుజ్జగించుకుంటోంది పాపం ప్రవీణ్ మాత్రం ఏం చేయగలడు అనుకుంది అతని దగ్గర ఆ తర్వాత ఆ మాట ఎత్తటం మానేసింది సౌందర్య శివాని ఎంత త్వరగా వదిలేయగలనా అని మార్గం వెతుకుతోంది రెండు నెలల అనంతరం ఈ రెండు నెలల కాలంలో శివ జీవన సరళిలో మార్పు వచ్చేసింది దానికి కారణం స్వయంగా అతనే ఆ రోజున రత్న ఇచ్చిన టెలిగ్రామ్ అందుకోగానే అతను రాజన్నపాలెం వెళ్ళాడు తండ్రి శివం అతని కోసం ఎదురు చూస్తోంది అక్కడ రత్న నర్సిమయ్య ఇంకో ఇద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరు శివాని చూడగానే రత్న లేచి ఎదురు వచ్చింది నువ్వు వెళ్ళిన తర్వాత ఆయన ఇక లేవలేదు నిద్రలోనే పోయారు చాలా సుఖమైన మరణం పొందారాయన చాలా నిరాడంబరంగా క్లుప్తంగా జరిగిపోయింది దహనకాండ రత్న శివ గుడి మండపం మెట్ల మీద కూర్చున్నారు శివ మోకాళ్ళ మీద తలదించుకొని ఏడుస్తున్నాడు ఇంత సంపాదించి ఆయనకి ఏం చేయలేకపోయానో నాకిది మనసు రంపపు కోతగా ఉంది రత్న అతని భుజం మీద చేయివేసింది అనునయంగా అంది శివ నాకు తెలిసినంతవరకు ఆయన దరిద్రం గురించి ఆయన ఎప్పుడూ బాధపడలేదు ఆయనలో ఆ సహనం ధైర్యం అపారంగా ఉన్నాయి ఆయన పడిన బాధల్లా నిన్ను దూరం చేసుకున్నానే అని చివరి క్షణంలో నువ్వు వచ్చి ఆయనని దగ్గరకు తీసుకొని ఆయనకి ఎనలేని మనశ్శాంతిని ఇచ్చావు ఇది చాలా గొప్ప విషయం నువ్వు రాకపోయినట్టయితే ఆయన చాలా అశాంతిగా ప్రాణం వదిలేసేవారు రత్న నాకు తెలియలేదు ఆ చక్రధరం మావయ్య ఇదంతా చేశాడో అన్నాడు శివ ఎవరు చేశారన్నది ప్రశ్న కాదు మీ తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం ఒక చిన్న మాటతో పట్టుదలకి అయ్యారో రత్న వ్యధతో భారమైన కంఠంతో అంది శివ మీ ఇద్దరే కాదు నేను నా వృత్తిరీత్యా చాలా కుటుంబాలని చూస్తున్నాను ప్రతి వాళ్ళు చిన్న కలతలు పెద్దవి చేసుకుని పట్టుదలకి పోయి మనిషికి మనిషికి మధ్య ఎంతో బలం సమకూర్చే ప్రేమాభిమానాలకి దూరం అవుతారు మనిషికి ప్రేమాభిమానాలు అనే మంచి టానిక్కి మించిన బలవర్తకమైన ఔషధం ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదేమో అది లేకపోవడం వల్లనే మనిషికి బీపీ షుగర్ శివ హఠాత్తుగా రత్న ఒడిలో దాచేసుకున్నాడో రెండు చేతులతో ఆమె చీర కుచ్చుళ్ళు గట్టిగా పట్టుకున్నాడు రత్న నువ్వు నా జీవితంలోకి ముందుగానే ఎందుకు రాలేదు కాదు నువ్వు వచ్చావు నాదే పొరపాటు ఆనాడే నేను ధనుంజయ్ చెప్పిన మాటలు విని మెడిసిన్ చదివి ఉంటే మీ అందరికీ దగ్గరగా ఉండేవాడినేమో నాకీ బాధలుండేవి కాదేమో శివ ప్రాప్తం అనేది ఉంటే అది మన కాళ్ళకి తాడేసి గుర్రంలా మనల్ని తన వెంట ఈడ్చుకు వెళ్ళిపోతుంది చాలామంది అనుకుంటారు నేను ఇంకో రకంగా బ్రతికి ఉండాల్సింది అని ఆ ఆలోచనలు ప్రయోజనం లేనివి అతడి క్రాఫ్ట్ సరిచేస్తూ అంది రత్న నువ్వు నాన్నకి నన్ను దగ్గరగా తెచ్చి ఒక మహా ఘోర అపరాధం నుంచి నన్ను తప్పించావు నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు రుణం అంటూ పెద్ద మాటలు మాట్లాడకు స్నేహితులు ఎవరైనా ఈ మాత్రం చేస్తారు ఇందులో విడ్డూరమైనదేం లేదు రత్న హఠాత్తుగా శివ భుజాలు పట్టి లాగినట్టు లేవదీస్తూ శివ ఎవరో చూడు ఫోటోలు తీస్తున్నాడు అంది శివ చివాలన లేచాడో అక్కడ ఫోటోగ్రాఫర్ ప్రత్యక్షమయ్యాడో అతను శివ రత్న వడిలో తల దించుకున్నప్పుడు వడివడిగా ఫోటోలు తీసేశాడు శివ ఒక్క వదుటిన మండపం దిగి వెళ్ళి అతని మీద పడి అతన్ని కొట్టి ఆ కెమెరా లాక్కుని అందులో రీలు లాగేసి కెమెరా విరగొట్టేశాడో ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడ్డావా చంపేస్తాను అరిచాడో అప్పటికే ఆ ఫోటోగ్రాఫర్ బ్రతుకుజీవుడా అంటూ పరుగుతీశాడు ఈ ఫోటోగ్రాఫర్లు ఎక్కడికి వెళ్ళినా తన వెంటే తయారో ఊపిరాడనివ్వరో నీడలా వెంటే వస్తారో తన ప్రతిక్షణం ఫోటోలుగా బంధించాలని చూస్తారో అతనితో వద్దని చెప్తే పోతుందిగా ఎందుకంత ఆవేశపడ్డావు రత్న నొచ్చుకుంటూ మందలింపుగా అంది రత్న ఈ మధ్య ఎందుకో తెలియటం లేదు నాకు ఊరికనే ఆవేశం కోపం వచ్చేస్తున్నాయి నిస్సహాయంగా అన్నాడు అలా చీటికీ మాటికి ఆవేశపడటం నీలాంటి వాళ్ళకి మంచిది కాదు రత్న అతన్ని పరీక్ష చేసింది బీపీ బాగా కనిపిస్తోంది ఈ మందులు వేసుకో రత్న మందులు రాసి ఇచ్చింది రత్న ఇచ్చిన చీటి అందుకుంటూ అన్నాడు రత్న ఈ మందులు బజార్లో దొరుకుతాయి ఇంత క్రితం నువ్వు చెప్పిన టానిక్ నాకెక్కడ లభిస్తుందో చెప్పు ఏ టానిక్కు అంది మనిషికి మనిషికి మధ్య ప్రేమాభిమానాలు పెంచే బలమైన టానిక్కు రత్న నవ్వింది అది నీ భార్య కూతురు వాళ్ళ దగ్గర లభిస్తుంది నీకు వాళ్ళంటే చాలా ఇష్టం కదూ పని ఒత్తిడి తగ్గించుకొని సాధ్యమైనంత ఎక్కువగా వాళ్లతో గడుపు అదే నీకు మంచి టానిక్ అంది అతను హైదరాబాద్ వెళ్ళటానికి బయలుదేరుతున్నాడు రత్నాన్ని వదిలి వస్తుంటే అతనికి చాలా బాధగా అనిపించింది మళ్ళీ మనం కలుసుకోవడం ఎప్పుడు అన్నాడు ఇలాగే ఎప్పుడో దేని కారణంగానో అనుకోకుండా అంది నువ్వు హైదరాబాద్ వచ్చేయకూడదు అన్నాడు నేనా రత్న నవ్వింది అక్కడికి వస్తే నీ దర్శనం కూడా కాదు అంది అతను హఠాత్తుగా రత్న భుజాలు గుచ్చి పట్టుకున్నాడు ఆవేశంగా అన్నాడు రత్న నేను నిన్ను అక్కడికి రప్పిస్తాను చూడు ఎందుకో తెలుసా నా స్వార్థం కోసమే నేను నీతో గడిపిన క్షణాలు గాలి అందక ఉక్కిరి బిక్కిరి అయ్యే మనిషికి ఆక్సిజన్ దొరికినట్లుగా ఉన్నాయి నాకు బాగా అర్థమవుతుంది నువ్వు నాకు దగ్గరగా ఉండాలి నువ్వు దగ్గరగా ఉంటే అప్పుడప్పుడు ఇలా నీతిగా మాట్లాడుతుంటే నేను నా పని హాయిగా చేసుకోగలను రత్న స్నేహపూర్వకమైన చిరునవ్వుతో అతని కళల్లోకి చూస్తూ అంది శివ నేను చెప్పానుగా నీలో బీపీ లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి శివ మెల్లగా రత్న భుజాలు వదిలేశాడు శివ హైదరాబాద్ వచ్చేశాడు అతని మనసు చాలా కష్టంగా ఉండిపోతుంది అతను ఉత్సాహం తెచ్చుకుందామన్నా రావటం లేదు అతని జీవితంలో ఏదో వెళితి కనిపిస్తోంది అతను సాటి వాళ్ల జీవితాలు పరిశీలిస్తున్నాడు వారి జీవన క్రమం చాలా సింపుల్గా ఉంది భుక్తి గడవడానికి ఏదో ఉద్యోగం వివాహపరమైన బాధ్యతలు కుటుంబంలోని వ్యక్తులని ఆర్థికపరమైన అవసరాలు కట్టిపడేస్తున్నాయి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండడం వల్ల తప్పనిసరిగానైనా ఒకరి పట్ల ఒకరికి ఆదరణ ఉండి తీరుతుంది డబ్బు పెరిగిన కొద్దీ మనిషికి మనిషికి మధ్య దూరం కంచెలా విడదీయటం కనిపిస్తుంది తన చేతి కింద పనిచేసే టైపిస్టు తమ కారు డ్రైవర్ తోటమాలి పని అవగాని ఇళ్లకు వెళ్ళిపోతారో తన వారితో కలిసి గడుపుతారో వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే ఉండవచ్చుగాక ఈ ఒంటరితనం అనే భయంకరమైన స్థితి తెలియదు ఇరవై నాలుగు గంటలు తనకి వృత్తిపరమైన ఆలోచనలే అతనికి ఏ కాస్త ఏమరిపాటుగా ఉన్న ఉన్నా వృత్తిలో సాటివారు ఎక్కడ పోటీ వచ్చి తనని అనగదొక్కేస్తారోననే భయమే ఈ భయం ఈ పిరికితనం స్వంతంగా తనలో ఉన్నవి కావు చక్రధరం అర్జున్ దాస్ గారు నిరంతరం రంగరించి తన రక్తంలోకి మందు ఎక్కించినట్టు ఎక్కించారు ఎంత మూర్ఖుడు తను భార్యాబిడ్డల కంటే తన జీవితం కంటే ఈ వృత్తి ముఖ్యం అనుకుంటూ వచ్చాడు ఇప్పుడిప్పుడే ఆ తెలివిహీనత నుంచి బయటపడాలని అతని మనసు ఆరాటపడుతోంది ఈ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలున్నారు అందులో పేరు ప్రతిష్టలు లేనివారే ఎక్కువ మంది వారు హాయిగా బ్రతుకుతున్నారు బజార్లో మనం వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి ఫలానా అని తెలియకపోతే ఏమవుతుందిట పైనుంచి అదెంత సుఖం ఎక్కడికి వెళ్ళినా ప్రతి వారి దృష్టి ఆ వ్యక్తి ఫలానా అని ఆసక్తిగల దృష్టిలతో సెర్చ్ లైట్లా చూస్తుంటే అదెంతో ఇబ్బంది మనిషి వ్యక్తిగత స్వేచ్ఛని మాయం చేసే మాయాజలం అది ఏ మనిషి అయినా ఎంత డబ్బు సంపాదించాడు ఎంత పేరు ప్రతిష్టలు పొందాడు అనేది కాదు కొలమానం అతను జీవితం ఎంత బాగా అనుభవించాడు అనేది ముఖ్యం అదే పరిపూర్ణమైన జీవితం జీవితంలో శిఖరాగ్రాలకి ఎదిగిన కొద్దీ ఆ వ్యక్తికి ఒంటరితనం తప్ప ఇంకేమీ మిగలదేమో శివ ఇదివరకులా పాటలని నిమిషాల మీద వ్రాయలేకపోతున్నాడు దానికి సంగీతం సమకూర్చడం కూడా అంత వేగంగా రావడం లేదు తనకి నచ్చని ట్యూన్ని అతను రాజీ పడలేకపోతున్నాడో అతనికి ఈ జీవితం యాంత్రికంగా అనిపిస్తోంది ఈ సందడికి వేగానికి దూరంగా ఎక్కడైనా వెళ్ళాలనిపిస్తోంది పచ్చటి ప్రకృతి ఒడిలో పక్షుల కూవకువల మధ్య నిశ్శబ్దంలో నుంచి గాలి చప్పుడు అల్లరిగా చేస్తుంటే హాయిగా ఏ ఆలోచనలు ఒత్తిడి లేకుండా మౌనంగా ప్రశాంతంగా ఏ చెట్టుకో చేరగిలబడి క్రింద కూర్చొని సూర్యాస్తమయం చూడాలని అనిపిస్తోంది బట్టలు మాసినా పర్వాలేదు క్రాఫ్ట్ జరిగినా బాధలేదు అక్కడ శివ ఒట్టి శివ అందరితో పాటు ఒక మనిషిలాటి శివ అతనికి రత్న గుర్తుకు వచ్చింది అతనికి అర్జున్ దాస్ గారు ఉండగా తీసుకున్న ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయిన డబ్బు వచ్చింది కొన్ని లక్షలు దాంతో దేవి నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ మిత్ర ఈ మధ్య చనిపోయారు దాన్ని మూసేయాలని ఎవరికైనా దాన్ని అన్ని హంగులతో ప్రాక్టీస్తో అమ్మేయాలని వారి కుటుంబం వారు ఆలోచిస్తున్నారని తెలిసింది శివ వెళ్ళి మిస్సెస్ మిత్రాతో మాట్లాడాడు ఆవిడ ఈ నర్సింగ్ హోమ్ అమ్మేసి అమెరికాలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళిపోతోందట శివ అది కూతురు పేరిట కొనేశాడు సౌందర్య పేరిట కొంటే ఏ బ్యూటీ క్లినిక్కో చేసేస్తుందని భయం దాని పర్యవేక్షణ అంతా రత్నకి అధికారం అప్పజెప్పే కాగితాలు రాసేశాడు అతను ఈ విషయం ఒకటి రెండుసార్లు సౌందర్యకి చెప్పడానికి ప్రయత్నించాడు కానీ సౌందర్య అతని కళ్ళెదుటే నిలవటం లేదు ఏదో పని అంటూ అతని ఎదురుగా రాకుండా తప్పించుకొని వెళ్ళిపోతోంది చక్రధరం శివ ఇంట్లోంచి వెళ్ళిపోతూ అన్న మాట అక్షరాల నిలబెట్టుకున్నాడో ఒక నెల తిరగకుండానే ఆయన మరో కంపెనీ రిజిస్టర్ చేయించాడు చంద్రం అనే కొత్త గాయకుడిని పట్టుకున్నాడో అతని కంఠం శివా కంఠాన్ని పోలి ఉంది శివా గొంతుని అతను క్షుణ్ణంగా అనుకరించగలడు చంద్రానికి శివా వేషభాషలే అలవరిచాడు సంగీత దేశంలో మరో నూతన ధృవతార అంటూ ఉధృతంగా పబ్లిసిటీ ప్రారంభించాడు అందులో లక్కీ డిప్ ఒకటి పెట్టాడు ఆడవారికి ఖరీదైన చీరలు కుంకుమ బరినెలు మగవారికి ఉంగరాలు వాచీలు బహుమతులుగా ఏర్పాటు చేశాడు జనం వాటి కోసం ఆ పాటల క్యాసెట్లని ఎగబడి కొనసాగారు చక్రధరం విసిరిన ఈ ఎత్తుల వల ముందు ప్రవీణ్ తెలివితేటలు చిత్ అతనికి మతిపోయింది తన దగ్గర పబ్లిసిటీ ట్రిక్స్ నేర్చుకున్న చక్రధరం తన తలని తన్నేటంతగా ఎదిగిపోయాడు తను త్వరగా ఏదైనా చేయకపోతే తమ కంపెనీ బుడుంగన మునిగిపోయే ప్రమాదం వచ్చేస్తోంది ఎలాగైనా సరే చక్రధరానికి పాఠం నేర్పాలి ఈ పాటలు అనేవి టాలెంట్ కాకుండా చక్రధరం ప్రవీణ్ల మధ్య ఒక పోటీ అయిపోయినాయి వారి చాతుర్యానికి సవాల్ అయింది ఎవరు ఎక్కువ తమ ప్రాడక్టు అమ్మగలరో సత్తా చూపించాలి అనుకుంటున్నారో ప్రవీణ్ శివాని ఆడనీయటం లేదు ఆ రోజు శివా ప్రోగ్రాం ఉంది శివాకి నూట మూడు డిగ్రీల జ్వరం ఉంది నేను వెళ్ళలేను సౌందర్య అన్నాడతను వెళ్ళలేవా ఇంకా నయం ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా ప్రవీణ్ ఈ ప్రోగ్రామ్కి ఎంత కష్టపడి పబ్లిసిటీ ఇచ్చాడో తెలుసా ఏర్పాటు చేసిన వారిని వాళ్ళని ముంచేసినట్లు అవదా అసలే మీ మామయ్య ఆ చంద్రంని ఒకడిని మన ప్రాణానికి ఎసరు తెచ్చాడో శివాభారంగా చూస్తూ సౌందర్యకి నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు చూడు సౌందర్య ఒకసారి ఆ పేరు డబ్బు అనే యావలో నుండి బయటపడి ఈ ప్రపంచాన్ని ఒక్కసారి పరిశీలనగా చూడు ఉదయించిన సూర్యుడు అస్తమిస్తాడో విరిసిన పువ్వు ఒడలిపోతుంది ఎగసిన కెరటం విరుగుతుంది అంటే ఈ సృష్టిలో ప్రతి పదార్థానికి ఒక సమయం అనేది ఉందన్నమాట ఆ సమయమే దాని జీవితం మనిషి కూడా వాటితో పాటే లేకపోతే మనిషికి ఆలోచించగలిగే అద్భుతమైన అపురూపమైన మనసు అనే ఒక మనోవరం ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో అంతా వీలైనంత ఎక్కువగా తన సొంతం చేసుకోవాలనే ఆరాటపడతాడో ఎప్పుడో కానీ అర్థం కాదు తనది కేవలం ఆరాటం మాత్రమేనని ఆరాటపడినంత మాత్రాన తన సమయం అనే జీవితం ఒక్క క్షణం కూడా పెరగదని ఒక్కోసారి నాకెంతగానో అనిపిస్తుంది భగవంతుడు అనేవాడుంటే ఆయన మనిషికి మనస్సు అనేది ఇచ్చి అతను పడే ఈ ఆరాటం చూసి నవ్వుకుంటాడా అని అద్దం ముందు నిలబడి లిప్స్టిక్ వేసుకుంటున్న సౌందర్య వెనక్కి తిరిగి అబ్బా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు మీ నాన్న చచ్చిపోవటం కాదు కానీ నీ వేదాంతంతో నన్ను చంపేస్తున్నావు కదా ఈ లిప్స్టిక్ చూడు చీరకి మ్యాచ్ అయిందా షేడ్ వేరుగా ఉందా శివ కళ్ళు రెపరెపలాడినాయి బిక్కమోహన్తో చూస్తూ నాకు తెలియటం లేదు అన్నాడు ఇంతలో ప్రవీణ్ అక్కడికి వచ్చాడు సౌందర్య అతనికి ఎదురు పరిగెత్తింది నా డ్రెస్ ఈ పూట ఎలా ఉంది అంది ఫెంటాస్టిక్గా ఉంది అందరి కళ్ళు నీ మీదనే ఉంటాయి అన్నాడు గోముగా చూసింది అందరివి అక్కర్లేదులే నీవి ఉంటే చాలు ప్రోగ్రాంకి నాకంటే ఎవరైనా బాగా డ్రెస్ చేసుకుని వచ్చి వారు నీ దృష్టి ఆకర్షిస్తే నేను జెలసీతో చచ్చిపోతాను జెలసీ ఎక్కడుంటుంది ఇష్టం ఉన్న వ్యక్తుల మీదనేగా అన్నాడు ప్రవీణ్ ఆ మాత్రం బుర్ర ఉంటే పర్వాలేదు అంది ఆనందంగా ఏమంటున్నాడు మనవాడు తగ్గు స్వరంతో అడిగాడు వేదాంతంతో నా ప్రాణం తింటున్నాడు అంది సౌందర్య సౌందర్యకి ఆ క్షణంలో ప్రవీణే తన స్వంతమైనట్టు శివ పరాయివాడైనట్లుగా అనిపించింది ప్రవీణ్ ఎదురుగా ఉంటే శివ వేరు వ్యక్తిగా ఉంటాడు శివ లేచి ప్రోగ్రాంకి వెళ్ళటానికి తయారవుతున్నాడో కొన్నాళ్ల తర్వాత మీకేమైనా మర్చిపోయిందా ఏమిటి పిచ్చిమాటలు శివ అయోమయంగా చూస్తూ అన్నాడు అతను పట్టరాని ఆవేశంగా ఉన్నాడు అతని చేతులు గుప్పెట్లుగా బిగిసి ఉన్నాయి సౌందర్య అక్కడ కుర్చీకి ఆనుకొని ప్రవీణ్ టేబుల్కి ఆనుకొని నిలబడి ఉన్నారు సౌందర్య నచ్చ చెబుతున్నట్లుగా అంది ఇందులో నువ్వు అనుకునేటంత విపరీతమైన విషయం ఏమీ లేదు పాటల సేల్స్ తగ్గిపోతుంది అవతల ఆ చంద్రం పాటల సేల్స్ గ్రాఫ్ పెరిగిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయాలి మనం దానికి ఇదే సరైన మందు ఏమిటి నాకు నేనుగా ఒక హోటల్ రూమ్లో దాక్కుని నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని రూమర్ పుట్టించుకోవడమా ఇదేనా మీరు చెప్పే సెన్సేషన్ అంతకంటే చావటం నయం ఎన్నాలని నేను పాడుతాను ఎప్పుడో ఒకసారి తగ్గిపోక తప్పదు ఆ చంద్రం బాగానే పాడుతున్నాడు అతని పాటల్ని జనం ఆదరిస్తే తప్పే ఉంది ఇదిగో అదే వద్దన్నాను ఇలాంటి వాగుడే నీ కెరీర్ని దెబ్బతీస్తుంది మొన్న స్టార్ డ్రీమ్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రానికి మంచి ఫ్యూచర్ ఉందని నా నమ్మకం అన్నావు నీ నుంచి వెలువడిన ఆ ఒక్క మాట అతనికి ఎంత పబ్లిసిటీ తెచ్చిపెట్టిందో తెలుసా నేను సౌందర్య కలిసి నిన్ను ఆకాశంలో నక్షత్రంలా అందరికీ అందకుండా దూరంగా ఎలా నిలబెట్టాలా అని బుర్ర బొద్దలు కొట్టుకొని చస్తుంటే నువ్వేమో ఇలా చేస్తున్నావు ప్రవీణ్ చిరాకు పడ్డాడు అతను ఈ మధ్య మొహమాటం లేకుండా బాహాటంగానే చీటికి మాటికి తన చిరాకును ప్రదర్శించేస్తున్నాడు శివ నిస్సహాయంగా చూశాడు నేను అన్న మాటలో తప్పే ఉంది అతనిలో టాలెంట్ ఉంది అది నేను మెచ్చుకోకపోతే ఎవరు మెచ్చుకుంటారు అన్నాడు ప్రవీణ్ తల పట్టుకుని వైపు విన్నావా అన్నట్టు చూశాడు శివ నీకేం తెలియదు ప్రవీణ్ చెప్పినట్టు విను అంది సౌందర్య ఈ కిడ్నాప్ రూమర్ సృష్టించడం నా వల్ల కాదు ఖచ్చితంగా చెప్పేశాడు శివ ప్రవీణ్ వెంటనే లేచాడు ఇక నేనేం చేయలేను మీ ఇష్టం ఇలా పైకి తోస్తానంటే నేలకి దిగజారే వాళ్ళంటే నాకు అసహ్యం నా టాలెంట్ వేస్ట్ అవుతుంది ప్రవీణ్ వెళ్ళిపోతుంటే సౌందర్య అతని వెనుక పరిగెత్తింది ప్రవీణ్ ప్రవీణ్ వెళ్లకు ఆగు అంటూ అరిచింది గుమ్మంలో అతను ఆగి వెనక్కి తిరిగాడు మీ ఆయన చేత ఒప్పించు నేను వస్తాను లేకపోతే ఇదే నా రాజీనామా ప్రవీణ్ కాగితం ఒకటి తీసి తలుపు మీద ఆనించి బరబరావు రాసి సౌందర్య చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు సౌందర్య నిచ్చేష్ఠురాలైంది శివ స్వరంతో అన్నాడు ప్రవీణ్ వెళ్ళిపోవటం మంచిదే అతనితో ఇక పని లేదు నేను కూడా చాలా అలసిపోయాను ఈ పాటల కార్యక్రమాలు ఇక రద్దు అన్నాడు ప్రవీణ్ వెళ్ళిపోయినందుకు అతని ముఖంలో కించెత్తు కూడా ఆందోళన లేదు సౌందర్య చరచర అతని దగ్గరికి వచ్చింది శివ ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా ఇప్పుడు నువ్వు పాటలు పాడటం మానేస్తే మనం ఏం తింటాం ఈ ఇంటి మీద అప్పు బ్యాంకులో కట్టాల్సిన అప్పు ఎలా తీరుతుంది అప్ప మనకే అప్పులా శివ ఆశ్చర్యపోయాడు అవును మనకే తల మునిగి నన్ను అప్పులు నేను నేను సంపాదించిందంతా ఏమైపోయింది ఏమైంది సగం పైగా మీ చక్రధరం మావయ్య కాజేశాడు మిగతాది నేను నీకు ఎంతో డబ్బు ఇచ్చానే నీ పేరిట బ్యాంకులో వేశావే అదంతా ఏమైంది కనీసం అవి వేలు కూడా కాదే కొన్ని లక్షలు శివ అలా నిలదీయటం సౌందర్య భరించలేకపోయింది జవాబు చెప్పలేక కళ్ళల్లోకి చివ్వున నీళ్లు చిమ్ముకు వచ్చేసినాయి రోషంగా చూస్తూ ఏమైంది వెటకారంగా అంది ఏమైందో ఏమో కాళ్ళు వచ్చి నడిచిపోయిందేమో కలలా కరిగిపోయిందేమో నేను లక్ష్మి తినేశాం సరేనా అసలు నిన్ను నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే పోయేది ఈ పాడుపిల్ల నాకు పుట్టకుండా ఉంటే ఇంకా బాగుండేది సౌందర్యకి శివాని ఎలా బాధ పెట్టాలో బాగా తెలుసు ఏమన్నావు సౌందర్య చెంప చెల్లు మంది సౌందర్య చెంప పట్టుకుంది నువ్వు నువ్వు నన్ను కొడుతున్నావా మా నాన్నలా తయారయ్యావా ఐ హేట్ యూ ఐ హేట్ యూ సౌందర్య ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోయింది లక్ష్మి బిక్కమొహం వేసి బావురుమంది శివ చప్పున వంగి ఎత్తుకోబోయాడు నువ్వు మంచివాడివి కాదు మమ్మీని కొట్టావు లక్ష్మి అతని చేతులు తోసేస్తూ గింజుకుంటూ మమ్మీ మమ్మీ అంటూ ఏడవసాగింది శివ మనసు కృంగిపోయింది లక్ష్మిని బలవంతంగా ఎత్తుకొని బుజ్జగించాడు కొద్దిసేపు అయిన తర్వాత లక్ష్మిని ఎత్తుకొని సౌందర్య గది దగ్గరికి వచ్చాడు గది తలుపులు మూసి ఉన్నాయి సౌందర్య తలుపుతీ తలుపు తట్టాడు నేను తీయను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానో చచ్చిపోతానో సౌందర్య బిగ్గరగా ఏడుస్తూ హఠంగా అంది అలా అనకు సౌందర్య సారీ ఐ ఐఆమ్ సారీ తలుపుతీ లక్ష్మి ఏడుస్తోంది లక్ష్మిని చంపే ప్లీజ్ అలా అనుకో తలుపుతీ నేను తీయను నువ్వు నా మాట వినవు మనకి డబ్బు లేదు శివ ఒక్క క్షణం ఆగాడు శక్తి తీసుకున్నట్లుగా అన్నాడు వింటాను నువ్వు చెప్పినట్టు ప్రవీణ్ చెప్పినట్లు వింటాను సరేనా తలుపుతీ గదిలో సౌందర్య ఏడుపు ఈ మాటలు వినగానే ఆగిపోయింది నిజామాబాద్లో ఒక ప్రఖ్యాత వ్యాపారవేత్త ఊరికి చాలా దూరంగా కొత్తగా కట్టిన ఒక పెద్ద భవంతిలో పైభాగంలో శివ సోఫాలో చేరగిలబడి మోచేయి నుదుటి మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని స్తబ్దుగా కూర్చొని ఉన్నాడు ప్రక్కనే ఉన్న ట్రాన్సిస్టర్లో నుంచి వార్తలు వినిపిస్తున్నాయి అందులో ముఖ్యమైన వార్తలో ప్రప్రథమంగా చెబుతున్నాడు అనౌన్సర్ ప్రఖ్యాత గాయకుడు శివాని దుండగులు ఎత్తుకుపోయి ఇప్పటికి వారం రోజులవుతోంది ఆయన జాడా తెలియటం లేదు పోలీసులు గాలిస్తున్నారు ఇప్పుడే అందిన వార్త ఈ ఉదయమే శివ భార్యకి దుండగులు ఇరవై లక్షలు చెల్లిస్తే ఆయనను వదులుతామని ఉత్తరం పంపారట పోలీసులు ఈ విషయంలో ఏమాత్రం జోక్యం కల్పించుకున్నా ఆయనని కాల్చి చంపేసి శవం కూడా దక్కనీయమని హెచ్చరిక రాశారట ఆయన భార్య ఈ ఉత్తరం చూసి స్పృహ తప్పిపడిపోయిందని శివ గారిని విడిపించడానికి వెంటనే డబ్బు సమకూర్చుకుంటున్నామని ఆయన సెక్రటరీ ప్రవీణ్ పత్రికల వారికి మా ఆకాశవాణి విలేఖరికి తెలియజేశారు శివ బ్రతికి ఉండాలని ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆయన వేలాది మంది అభిమానులు ఉత్తరాలు వ్రాస్తున్నారు టెలిగ్రామ్స్ ఇస్తున్నారు ఆయన భార్యని చూడటానికి ధైర్యం చెప్పటానికి ఆయన ఇంటికి వస్తున్నారు శివ ఇక విని భరించలేనట్టు ట్రాన్సిస్టర్ని చేయి చాపి టక్కున మూసేశాడు అతని సోఫాలో సరిగ్గా కూర్చున్నాడు రెండు అరచేతులు విప్పి మళ్లీ గుప్పెళ్ళుగా మూస్తూ ఆలోచనగా చూస్తున్నాడు అతని దౌడ ఎముకలు బిగిసి ఉన్నాయి పెదవులు గీతల్లా సాగి కలిసినాయి అతని ముఖం ఆ కళ్ళల్లో వేదన జుగుప్సా చూస్తుంటే అతను ఒకనొక మహానరక యాతనలో వేగిపోతున్న మనిషిలా ఉన్నాడు అతని ఎదురుగా టీపాయ్ మీద రకరకాల పేపర్లు పడి ఉన్నాయి వాటిలో రకరకాల యాంగిల్స్తో అతని ఫోటోలు వాటి మీద తాటికాయలంత అక్షరాలతో ప్రఖ్యాత గాయకుడు శివాని దుండగులు కిడ్నాప్ చేశారని ఆయన ఎక్కడ ఉన్నారో తెలియటం లేదంటూ వార్తలు ప్రచురించి ఉన్నాయి ఒక పేపర్ అయితే గంటలు నిమిషాలతో సహా శివ క్షేమ సమాచారాలు తెలిపే కబుర్ల కోసం ఒక పేజీ కేటాయించేసింది ఆ పేపరు బ్లాక్లో అమ్ముడుపోతుందని తెలిసింది శివా అభిమానులు వెల్లువల ఫోన్లు ఉత్తరాలు టెలిగ్రామ్స్తో ఆ పేపరు ఆఫీస్ మీదకి దండెత్తినట్టు వస్తున్నారని తెలియజేసింది ఒక అమ్మాయి శివాని దుండుగులు చంపేస్తే నేను భరించలేను వారు అతన్ని చంపేసే ఉంటారు అంటూ ఆత్మహత్య చేసుకుంటుందిట ఆ ఫోటో వేశారు ఆఫీసుల్లో బజార్లలో కూరగాయల దుకాణాల దగ్గర రేషన్ క్యూల్లో ఇదే విషయం చర్చగా ఉందిట ఎవరి నోట విన్నా ఇదే మాట శివాని వారు చంపేయలేదు కదా ఒకరి అనుమానం ఆ ఇన్నాళ్ళుటండి ఈ పాటికి చంపేసే ఉంటారు ఇంకో అతను ధృవపరిచేశాడు అతని చేతిరేఖలు నేను చూశాను అతని జీవితం అంతమైంది ఒక జ్యోతిష్కుడు చెప్పాడు ఇది కేవలం డబ్బు కోసం ఎవరో చేసి ఉంటారు శివాని చంపేస్తే వారికి డబ్బు రాదుగా ఇంకో ఆయన తర్కం పెట్టాడు అవునవును ఇంకో అతను ఏకీభవించాడు శివాని దుండగులు చంపేశారా బ్రతికి ఉంచారా అతను సజీవంగా తిరిగి వస్తాడా శవంగా మారి వస్తాడా ఇది అందరికీ సస్పెన్స్ అతని అభిమానులకి ఆందోళన అతనంటే ఇష్టం గల స్టూడెంట్స్ ఈ సస్పెన్స్తో ఆందోళనలతో పరీక్షలు రాయలేకపోతున్నారు ఆడవారు వంటలు సరిగ్గా చేయటం లేదు మగవాళ్ళు ఆఫీసులకు వెళ్ళి ఫైల్స్ చూస్తున్నా శివా విషయం తెలిసిందా అని ఆలోచనలే అందరి మనసులు రేడియోలో వార్తలు ఎప్పుడెప్పుడు వస్తాయా అనే పెద్ద వయసు వారు అతను క్షేమంగా తిరిగి రావాలని గుళ్లల్లో పూజలు చేస్తున్నారు స్టూడెంట్స్లో అతను తిరిగి వస్తాడని కొందరు అతని శవం తిరిగి వస్తుందని మరికొందరు శివా పేరిట వందలు వేల రూపాయలతో బెడ్స్ కడుతున్నారు మొత్తానికి ఎవరి నోట విన్నా శివా పేరే అతను అందరి ఇళ్లలో ఒక వ్యక్తి అయిపోయాడు అందరి నోళ్లలో ఒక చర్చనీయాంశం అయ్యాడు శివ ఈ వార్తలు చూపిస్తున్న పేపర్లని విసిరేసి సోఫాలో నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు అక్కడి నుంచి చూస్తే చుట్టూ పొలాలు దూరంగా అడవి ఈ ఇల్లు ఊరికి ఇంత దూరంగా ఎందుకు కట్టారో తెలియదు కానీ దాని కాంపౌండ్ వాల్ గోడ గోడలా ఎత్తుగా ఉంది గేటు పెద్దది దర్వాన్ తీస్తే తప్ప బయటవారు లోపలికి రాలేరు ఆవరణలో నల్లటి జాగిలాలు నాలుగైదు తిరుగుతూ ఉంటాయి కొత్త మనిషి అక్కడికి అడుగుపెట్టిన మరుక్షణంలో అవి మీద పడి నిలువున క్షణంలో చీల్చేస్తాయి ఇంటికి భాగంలో పెద్ద హాలు ఉంది దొడ్లో పెద్ద గోడౌన్ల రేకుల షెడ్లు ఉన్నాయి రాత్రివేళ లారీలు జీపులు వచ్చి వెళుతుంటాయి ఇల్లు పైభాగం మాత్రం ఫైవ్ స్టార్ హోటల్కి మించిన సదుపాయాలతో వసతిగా ఉంది క్రిందభాగంలో ఇరవై నాలుగు గంటలు కాపలా వాళ్లు ఉంటారు మొదట శివ హైదరాబాద్లోనే ఏదైనా ఒక హోటల్లో ఉండిపోయేట్టు ఏర్పాట్లు చేయాలని అనుకున్నారు కానీ అది చాలా రిస్క్ ఏ హోటల్ బాయ్ అయినా చూస్తే అంతా బయటకి పొక్కిపోతుంది కథ ఎదురు తిరగవచ్చు అందుకే ప్రవీణ్ ఆఖరి నిమిషంలో ఆ ఆలోచన మార్చేశాడు ఎక్కువ జాగ్రత్త తీసుకునే ఆప్తుడిలా మాట్లాడాడు నిజామాబాద్లో అతనికి బాగా ఆప్తులైన ఒకరి ఇల్లు ఉంది ఆ ఇంటి యజమాని దుబాయ్లో ఉన్నాడు అతని తల్లి ప్రవీణ్ ఎంత చెబితే అంతా చాలా నమ్మకమైన పనివాళ్లు బయట ఈగ కూడా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రాలేనంతటి పకడ్బందీగా ఉంటుంది శివ అక్కడ ఉంటే ఆచూకి రెండో కంటివాడికి కూడా తెలియదు ఇక్కడే ఉంటే పోలీసులు తేలికగా కనుక్కోగలరు ఆ రాత్రికి రాత్రి ఆ దుబాయ్ వ్యక్తి కారులోనే శివ నిజామాబాద్లో ఉన్న ఈ ఇంటికి వచ్చే ఏర్పాటు జరిగింది ప్రవీణ్ కూడా వెంట వచ్చాడు ప్రవీణ్కి ఈ ఇంట్లో చాలా అధికారం ఉన్నట్టుంది శివాని ఆమెకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు శివాకి భోజనానికి లోటేం లేదు చాలా రుచికరమైన భోజనం పలహారాలు పైకి పంపిస్తున్నారు కానీ అతనికి ఆకలి లేదు రవంత కూడా తినబుద్ధి కావటం లేదు మూడో రోజున ప్రవీణ్ వచ్చాడు అతని చేతులు నిండా పేపర్లు ఉన్నాయి శివ మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ జనానికి వెర్రెక్కిపోతోంది ఎవరి నోట విన్నా నీ పేరే నేను ఇంత సెన్సేషన్ వస్తుందని కలలో కూడా అనుకోలేదు నీ పాటల అమ్మకం ఈ మూడు రోజుల్లో కనీ విని ఎరగనంత సేల్స్ గ్రాఫ్ పెరిగింది అన్నాడు అతని మాటల్లో అంతులేని విజయోత్సాహం ఆనందం కనిపిస్తున్నాయి గురి చూసి అంబు విసిరి వేటని సాధించిన వేటగాడిలా ఉన్నాడతను కానీ ప్రవీణ్ ఇది చాలా అన్యాయం శివ ఏదో చెప్పబోతుంటే ప్రవీణ్ చేయి చాచి వారిస్తూ ఓహో శివ ప్లీజ్ షటప్ నాకు ఇప్పుడు దయయుంచి నీతి నిజాయితీల మీద లెక్చర్ ఇవ్వకు శివ నాకు తెలియకడుగుతాను ఏమిటి నీతి ఏమిటి నిజాయితీ మనం జీవన ప్రవాహంలో పెద్ద చేపలుగా ఉండాలి ఉండక సింప్లిసిటీ నిజాయితీ అంటూ చిన్న చేపలుగా ఉంటే పెద్ద చేపలు మనల్ని మింగేస్తాయి జీవితంలో ఈ రూల్ నీలాంటి అమాయకులకి అనుభవం ఉండదు ఈ దెబ్బతో ఆ చంద్రంగాడి పని గోవింద మొన్న అంత భారీగా ఏర్పాటు చేసిన అతని ప్రోగ్రాంకి ఒక్కడు వెళితే ఒట్టు మీ మామయ్య ముఖాన కత్తివేటికి నెత్తురు చుక్కలేదంటే నమ్ము మనం ఆ చంద్రంగాడిని సరైన టైంలో చావుదెబ్బ కొట్టిపారేశామనుకో నేనిక్కడ ఉండాలి అన్నాడు శివ ఇంకెంత ఆఫ్టర్ ఆల్ ఇంకో ఇరవై నాలుగు గంటలు ప్రవీణ్ చుట్టూ చూస్తూ నీకు ఇక్కడ సదుపాయంగా ఉంది కదా అన్నాడు నాకు ఏ సదుపాయాలు అవసరం లేదు అన్నాడు శివ బాపురే నువ్వు కోపంగా ఉన్నట్లున్నావు ప్రవీణ్ క్షణమాగి అన్నాడు నీ సత్యశీలత అంతా నాకు తెలుసు శివ కానీ మరీ అంత సత్యంగా ఉంటే జీవితంలో ఎదగలేం త్వరగా ఎదగాలి అంటే కొన్ని గిమ్మిక్స్ చేయాలి తప్పదు మడి కట్టుకొని కూర్చునేవాళ్ళు ఇలాంటి వాటికి పనికిరారు గుర్తుంచుకో వస్తాను అతను వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగి వచ్చాడు కనుబొమ్మలెత్తి కుడిచేయి ప్యాంట్ జేబులో పెట్టుకుని టీవీగా నిలబడి ఎడం చేత్తో చూపుడు వేలు చూపిస్తూ చూడు శివ నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వు మాత్రం ఇక్కడ నుండి కదిలి రాకు అన్నాడు శివ అతని కళ్ళల్లో సూటిగా చూశాడు ఎందుకోగాని ప్రవీణ్ కళ్ళల్లో శివ ఎన్నడూ చూడని భావం కనిపించింది శివ వెన్నో జలధరించింది ఈ ప్రవీణ్ తన దగ్గర అతి ప్రేమగా అభిమానంగా మాట్లాడే ప్రవీణ్ కాదా తను ఇచ్చిన జీతం తీసుకుంటూ నమ్రతగా తన మాట వినే ప్రవీణ్ కాదా ఇతను తనని ఆజ్ఞాపిస్తున్నాడు తన జీవితం అతని గుప్పిట్లో ఉన్నట్టు చూస్తున్న చూపులవి ప్రవీణ్ వెళ్ళిపోయాడు శివ సోఫాలో కూర్చొని పేపర్లు చూశాడు అందులో తన కిడ్నాప్ గురించి వచ్చిన వార్తల సంచలనం చూడగానే అతనికి అసహ్యం వేసింది అమాయకమైన జనాన్ని ఇలా మోసం చేయటం చాలా దారుణం అనిపించింది తనని అభిమానించే వారిని ఒక బాధలోకి నెట్టి దానిని తాము క్యాష్ చేసుకుంటున్న స్థితి అది ఇది చాలా నీచాతి నీచం మనల్ని ప్రేమించే వారిని మోసం చేసే మనిషిని ఎలాంటి మాట అనాలో అసలు ఏ భాషలోనూ దానికి తగిన పదం లేనే లేదేమో చిచి మరీ ఇంత దిగజారటమా అసలు ఒక విధవలా తను ఎందుకు ఒప్పుకున్నాడు అతనికి సౌందర్యం మీద కోపం వచ్చింది సౌందర్య పట్ల గల తన ఇష్టమే తన ఈ పతనానికి దారితీస్తోంది ఎంత బలహీన మనస్కుడయ్యాడు తను చిచి సౌందర్యని అనటం చాలా తప్పు దీనికంతటికీ బాధ్యుడు తను తను వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేయాలి ఏం పర్వాలేదు జనం తన మీద రాళ్ళు రువ్వినా తనని చంపినా పర్వాలేదు వాళ్ళని ఎంత మోసం చేసినందుకు తను వాళ్ళు ఏ శిక్ష విధించినా తల వంచుకుని అంగీకరించాల్సిందే శివ వెళ్ళి ఫోన్ తీశాడు అది డెడ్గా ఉంది అతను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అది అలాగే ఉంది శివ గబగబా మెట్లు దిగి వచ్చాడు అతను క్రిందకు రావటం చూసి క్రింద స్టూలు మీద కూర్చున్న ఒక పహిల్వాన్ లాంటి యువకుడు వచ్చాడు ఏం కావాలి సార్ హిందీలో అడిగాడు నేను బయటకు వెళ్ళాలి పేపర్ ఆఫీస్కి వెంటనే ఫోన్ చేయాలి పహిల్వాన్ రెండు చేతులు రేలింగ్ గోడకి ఆనించి అడ్డుపెట్టి హిందీలో ఖచ్చితంగా చెప్పాడు నో సార్ ప్రవీణ్ గారు చెప్పే వరకు మీరు నుంచి కదలటానికి వీల్లేదు నోర్మయ్ ప్రవీణ్ ఎవరు చెప్పడానికి నేను వెళ్ళాలి అతను చెయ్యి తోసేయబోయాడు హిందీలో అన్న అతను శివ చెయ్యి పట్టుకుని బిగించాడు అది ఇనుప పిడికిల్లా ఉంది శివ చాచి అతన్ని ఒకటి కొట్టాడు శివ చెయ్యి అతని బుగ్గకి తాకిందో లేదో శివ గుబ గుమంది కళ్ళు గిర్రున తిరిగిపోయినాయి కంటి చూపు చెదిరిపోయింది తూలి రేలింగ్ మీద తల కొట్టుకుని పడిపోబోతుంటే అతను పట్టుకొని శివ పెడరెక్క విరిచి పట్టుకొని మీరిక్కడ్నుంచి కదలటానికి వీల్లేదు ఇది ప్రవీణ్ గారి ఆర్డర్స్ మర్యాదగా పైకి పదండి అంటూనే శివాని బలవంతంగా పైకి తీసుకువచ్చి సోఫాలోకి తోసి తలుపులు మూసి బయట గడియ పెట్టి వెళ్ళిపోయాడు శివా నిరత్తురుడైనట్టు కూర్చుండిపోయాడు ప్రవీణ్ తనని ఇక్కడ బందీ చేశాడు అతనికి కొత్త విషయం తెలిసింది ప్రవీణ్ చెబితే తప్ప తనకిక్కడ్నుంచి విముక్తి లేదు ఈ విషయం తెలియగానే అతను కృంగిపోయాడు ప్రవీణ్ ఇంత మోసం చేస్తాడని అతని కలలో కూడా అనుకోలేదు తను ఒక మహా లోతైన ఊబిలో దిగబడిపోయాడు ఇందులో నుంచి తను బయటపడాలి అతని కోపం ఒక బలహీనుడి కోపంలా అయింది ఏమీ చేయలేని అసక్తత అది వేటగాడు విసిరిన ఒలలో చిక్కిన చిరుతుపులిలా ఉన్నాడు ఆ వలని ఛేదించటానికి అతను పోరాటం సాగిస్తున్నాడు అతను ఆ రాత్రి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నించాడు అదృష్టవశాత్తు బయట జోరున వానపడుతోంది శివ పైనుంచి వరండా స్తంభాన్ని పట్టుకుని జారాడు వాహనదారులు అతని క్రాఫ్ట్ని తడిపి కళ్ళల్లోకి జారుతున్నాయి ఒకసారి చెయ్యి పట్టు సడలింది జారి క్రింద పడేవాడే కానీ ఎలాగో నిలదొక్కున్నాడు అతను సగం కంటే క్రిందికి వచ్చేశాడు కుక్కలు అప్పటికే భౌభౌమంటూ దయ్యాల్లా అక్కడికి వచ్చి మూగినాయి కాపలాదారులు లేచారు ఇంట్లో లైట్లు వెలిగాయి శివ ముఖం మీద టార్చ్ లైట్ పడింది ఆ పహిల్వాన్ విధవే ఆ లైటు వేసింది అరే యార్ గో బ్యాక్ అన్నాడు కఠినంగా చూస్తూ శివ మౌనంగా వెనక్కి వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత అతను తడి బట్టలతోనే అలాగే సోఫాలో పడుకుని గుండెల మీద రెండు చేతులు ఆనించుకొని ఉన్నాడు ప్రవీణ్ ఎప్పటికైనా నేను బయటికి రానా నీ పని చెప్పనా అనుకున్నాడు అతని చెవుల్లో మాటి మాటికి ప్రవీణ్ నుంచి వెలువడిన మాటలే గింగురుమంటున్నాయి ఆ చంద్రంగాడి పని గోవిందా సరైన టైంలో చావు దెబ్బ కొట్టేశాం ఇదేమైనా వ్యాపారమా ఒక ఆర్టిస్టుకి మరో ఆర్టిస్టుకి అసలు పోటీ ఏమిటి ఒకరు పైకి వస్తే మనం దిగజారిపోతామేమో అనుకోవడం ఎంత బలహీనత అంటే నీలో శక్తి సన్నగిల్లిందన్నమాట అదే నిజమైతే ఆ సత్యం ఒప్పుకోవాలి తల ఉంచాలి ఎవరో పైకి వస్తే మనం పాపులర్ కాము అనుకునేవాళ్ళు బలహీన మనస్కులు పిరికివాళ్ళు ఆర్టిస్ట్ కూడా ఒక నక్షత్రం లాంటివాడే అనంత ఆకాశంలో ఎన్నెన్నో నక్షత్రాలు దేని ప్రత్యేకత దానిదే మనుషులు ఆర్టుని వ్యాపారం చేసినప్పుడే ఈ పోటీలు ఈర్ష్యా ద్వేషాలు ప్రజలు తనని ఇన్నాళ్ళు ఆదరించారు సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశారు అదే మరో అదృష్టం అనుకోవాలి తమ వారికి తన పాటలతో విసిగెత్తింది కాబోలు వేరే వారు కావాలని అనుకోవటంలో తప్పులేదే దానికి వారికి అర్హత అధికారం ఉన్నాయి అది వారి హక్కు కొత్త కోసం నిత్యం అన్వేషణే మనిషి మనసుకి ప్రగతిశీలత అని ఎవరూ మర్చిపోకూడదు ఈ వృత్తి పట్ల వేగం పట్ల తనకే విసుగు వచ్చేసింది ఇక ఈ పాటలు తనకి దేనికి లక్ష్మి సౌందర్యలతో తనకి ఉన్న డబ్బు చాలదా జీవితాంతం హాయిగా ప్రశాంతంగా గడపవచ్చునే తను తన ఆలోచన స్వయంశక్తి వదిలి సౌందర్య ప్రవీణ్ల ఆలోచనలకి ప్రాధాన్యం ఇచ్చాడు తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా కాకుండా వారిద్దరి ఇష్ట ప్రకారం వారి అభిరుచుల మేరకి బ్రతుకుతున్నాడు అందుకే ఇలా అయింది ఇక ముందు ఇలా జరగనీయకూడదు తన జీవన విధానం మారాలి ఒకరు తనని శాసించే విధంగా తను ఉండకూడదు తన జీవితం తన ఇష్టం వచ్చినట్టు జీవించాలి ఒకే మూసలో పోసినట్టుగా కాకుండా స్వేచ్ఛానందాలతో ప్రశాంతంగా సుఖమయంగా ఉండాలి ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత అతని మనసుకి కాస్త శాంతి వచ్చింది అతనికి కలత నిద్రతో అర్జున్ దాస్ గారి గుర్రం ఒంటరి నక్షత్రం రేస్లో పరుగులు తీస్తూ కనిపించింది అది అలసిపోయింది నురగలు కక్కుతోంది అయినా సరే అర్జున్ దాస్ గారు పరిగెత్తు పరిగెత్తు అంటున్నారు శివాకి జాలి వేస్తోంది దాన్ని ఆపమని అది చచ్చిపోతుందని అర్జున్ దాస్ గారితో పోట్లాడుతున్నాడు అయినా వినలేదు గుర్రం పరిగెత్తుతూ ఉంది సడన్గా దాని తల చూస్తే తనది గుర్రం తను రెండూ పరిగెత్తలేక కూలబడ్డారు అర్జున్ దాస్ గారు పిస్టల్ తెచ్చి దాన్ని షూట్ చేస్తున్నారు అంతా రక్తం దెబ్బలు కట్లు హాస్పిటల్ శివ ఉలికిపాటుగా లేచాడు భయోత్పాతంతో అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి అతనికి క్షణం సేపు తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు మళ్ళీ పడుకున్నాడు ప్రవీణ్ విరగబడి నవ్వుతున్నాడు నేను వాడిని చావు దెబ్బ కొట్టాను గెలుపు మనదే ఏమిటి శివ ఆతృతగా పరుగున వెళ్ళి చూశాడు ఎదురుగా రెండు కోళ్లు కాళ్ళకి చాకులు కట్టుకొని తీవ్రంగా పోరాడుతున్నాయి వాటి ఈకలు రాలిపోయి అక్కడ నేలంతా పడి ఉన్నాయి జనం చూస్తున్నారు నవ్వుతున్నారు తనే గెలవాలని వారి ఆదరణ పొందాలని అవి పరితపిస్తున్నాయి ప్రాణానికి తెగించి పోరాడుతున్నాయి జనంలో ఉత్సాహం అయింది కేకలు ఈలలు మిన్నుముట్టుతున్నాయి గెలిచిన కోడి రక్తసిక్తమయ్యి జనం అభినందిస్తుండగా మెడవాల్చేసింది కోడి చచ్చిపోయింది అన్నారెవరో అంతా రక్తం ఊడిపోయిన ఈకలు శివ మళ్ళీ గబాలన లేచి కూర్చున్నాడు అతను రెండు చేతులతో కళ్ళు గట్టిగా నిలుముకున్నాడు ఎంత పోటీ రక్తం బాధ చావు అబ్బా ఏమిటి ఈ పిడకలలు అతను సోఫాలోనే చేతుల్లోకి తలదించుకుని క్రాఫ్ట్లోకి వేలు పోనిచ్చుకుని కూర్చున్నాడు ఈ గదిలో ఈ బందీ కావటం ఈ ఒంటరితనం అతనికి పిచ్చెక్కించేట్టుగా ఉంది ఇంకా ఉంది కథ కొనసాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇటువంటి మంచి మంచి నవలల కోసం అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే